హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకనంటే మీకు ఈ ఛానల్లో మీకు షేర్ మార్కెట్ గురించి కొన్ని రూల్స్ అనేవి, కొన్ని రెగ్యులేషన్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. అలా ఫాలో అవ్వకుండా మీరు ఫాలో అవుతే ఫ్రెండ్స్ మీరు ఇంకా మీ ఇంతవరకు లాస్ అయినది అనే దాని గురించి వదిలేను ఫ్రెండ్స్. ఇక నుంచి అయినా మీరు రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అయితే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే వితౌట్ నాలెడ్జ్తో మాత్రం షేర్ మార్కెట్లో రాకండి ఫ్రెండ్స్. తెలుసుకొని ట్రేడ్ చేయడం చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్స్, వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? ఈ స్టాక్ మార్కెట్ ఆర్ ఈక్విటీ మార్కెట్ ఈజ్ ఎ మార్కెట్ ఫర్ ద ట్రేడింగ్ ఆఫ్ కంపెనీ స్టాక్ అండ్ డెరివేట్స్ అట్ ఎన్ అగ్రిడ్ ప్రైస్. ద సైజ్ ఆఫ్ ద వరల్డ్ స్టాక్ మార్కెట్ వాజ్ ఎస్టిమేటెడ్ అట్ అబౌట్ 3.6 trillion USD అట్ ద బిగినింగ్ ఆఫ్ అక్టోబర్ 2018. వాట్ ఈజ్ ఎ షేర్ స్టాక్ ఈక్విటీ? షేర్స్ రిప్రజెంట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఎ బిజినెస్. ద కామన్ ఫ్యూచర్ ఆఫ్ ఆల్ దీస్ ఈజ్ ఈక్విటీ పార్టిసిపేషన్. డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్స్ హ్యావ్ డిఫరెంట్ ఓటింగ్ రైట్స్. ఓనర్షిప్ ఆఫ్ షేర్స్ ఈజ్ డాక్యుమెంటెడ్ బై ఎ లీగల్ డాక్యుమెంట్ దర్ స్పెసిఫైస్ ద అమౌంట్ ఆఫ్ షేర్స్ ఓన్డ్ బై ద షేర్ హోల్డర్ అండ్ ద అదర్ స్పెసిఫైస్ ఫర్ ద షేర్స్ సచ్ యాజ్ ద పార్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఆఫ్ ది షేర్స్ ఇఫ్ ఎనీ. దీస్ డేస్ దీస్ స్టాక్ సర్టిఫికేట్స్ హ్యావ్ బీన్ డీమెటరలైజ్డ్, నో ఫిజికల్ డాక్యుమెంట్. చూడండి ఫ్రెండ్స్, అసలు స్టాక్ మార్కెట్లో మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక కంపెనీలో స్టాక్ కొన్నారంటే మీరు ఒక హోల్డర్ అయినట్టు, షేర్ హోల్డర్ అంటే ఫ్రెండ్స్ మీకు దాని మీద కొన్ని మీకు ఎటువంటి రైట్స్ ఉంటాయంటే ఫ్రెండ్స్, మీ స్టాక్స్ని హోల్డ్లో పెట్టుకోవచ్చు. మీరు కంపెనీకి లాభాలు వస్తే, మీరు చిన్న ఓనర్ కాబట్టి మీకు కంపెనీలో లాభాలు వస్తే డెలివరీ ఆప్షన్ కొన్నప్పుడు మీకు కూడా కంపెనీకి ఓనర్కే లాభాలు కాకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాభాలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఒక మాదిరిగా చెప్పాలంటే మీరు కూడా అందులో కంపెనీకి సంబంధించిన వ్యక్తి ఫ్రెండ్స్, మీరు ఒక ఇన్వెస్టర్. ఎలా అంటే, ఇప్పుడు ఎస్బీఐలో మీరు ఒక స్టాక్స్ 20 stocks కొన్నారంటే ఆ స్టాక్స్ కంపెనీకి లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే మీకు కూడా కంపెనీ ఓనర్కి లాభం వచ్చినా నష్టం వచ్చినా మీకు కూడా నష్టం వస్తుంది ఫ్రెండ్స్. లాభంతో నష్టం, వాళ్ళకి లాభం వస్తే మీకు నష్టం వస్తే నష్టం వస్తుంది ఫ్రెండ్స్. ఈ షేర్ మార్కెట్లో కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వండి. ఒక ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఒక షేర్ మార్కెట్ గురించి పూర్తిగా రీడ్ చేయండి, చదవండి, కొన్ని బుక్స్ ఉన్నాయి రిఫర్ చేయండి, కొంత టైం కేటాయించండి ఫ్రెండ్స్. వితౌట్ నాలెడ్జ్తో మాత్రం దిగకండి ఫ్రెండ్స్, మనీ అన్నీ పోతాయి ఫ్రెండ్స్. వీజిష్ షేర్ హోల్డర్, షేర్ హోల్డర్ అంటే ఫ్రెండ్స్ మీరు ఒక స్టాక్ బై చేసి సెల్ చేస్తే మీరు ఒక షేర్ హోల్డర్ ఫ్రెండ్స్. మీరు డీమ్యాట్ అకౌంట్ అనేది మీకు ఒకటి ఉండాలి ఫ్రెండ్స్, మీరు స్టాక్స్ కొనాలన్నా అమ్మాలన్నా. నెక్స్ట్, వై డూస్ ఏ కంపెనీ ఇష్యూ షేర్స్ టు ద పబ్లిక్? అంటే కంపెనీ ఒక పబ్లిక్లోకి షేర్స్ ఎందుకు మనం వాటికి వాటాదారులు అవుతున్నాం, అసలు ఆ కంపెనీ మన దగ్గర స్టాక్స్ని ఎందుకు అమ్ముడు చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నా దగ్గర ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్, దాంట్లో నేను ఆ కంపెనీ సబ్ బ్రాంచెస్ పెట్టాలనుకుంటున్నాను. నా దగ్గర అమౌంట్ అనేది లేదు, దానివల్ల అమౌంట్ లేదు కాబట్టి నేను మీకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే నా స్టాక్స్ని, నా షేర్స్ని మీకు అమ్మేయాలనుకుంటున్నాను. ఒక్కొక్క షేర్ని ఇంత ధర అనేది నిర్ణయిస్తాను. మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ నాకు కంపెనీకి యాడ్ అవుతుంది కాబట్టి నేను బ్రాంచెస్ పెట్టుకుంటాను. ఆ బ్రాంచెస్ పెట్టడం వల్ల నా కంపెనీ అభివృద్ధి చెందితే నాకు వచ్చిన లాభాలు కూడా మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్.